తెలివి నీ గలిగించు నాన్నదిగించు నీ కలిగిన భాగ్యమునా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యమునాన్నిటినీనా కంటికి చూపించు. మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనాలు ఒకసారి చదవండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, ఇటు విధముగా కూడుకుని తండ్రి ఈ మంచి శుక్రవారం ధ్యానించుకోవడానికి మాకు సమయం దయచేసినందుకు నీకు వందనాలు. అదేవిధముగా తండ్రి ఇక్కడ కూడుకుని తండ్రి నాయన నీ వాక్యము తండ్రి నాయన వివరించడానికి ఏమాత్రము యోగ్యత లేని దాన్ని అయినప్పటికీ కూడా నాకు నీ చిత్త ప్రకారము ఈ యోగ్యత ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం ఇక్కడ నిలబడితే నీవే మాట్లాడతావన్నది తండ్రి ఎంత సత్యమో. మాతో మాట్లాడించి తండ్రి నాయన జనులంటి వారికి తెలియచేయమని ఈ చిన్న ప్రార్థన ద్వారా తండ్రి నాకు శక్తిని బలాన్ని దయచేసి నీ వాక్యాన్ని తండ్రి నాయన అర్థమయ్యే రీతిగా ప్రచురపరచడానికి నాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. నా దేవా నన్నెందుకు చేయవిడిచితివి, ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకరవేశాను. ఏలోయి ఏలోయి అనే మాట అరమిక్ మాట నుండి రాయబడి ఉన్నది. అది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అర్థమైందండి ఆ మాట, ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి ఇప్పుడు సిలువ మీద నుంచి ఈయన దింపుతాడేమో అని చాలా హేళనగా మాట్లాడినారు. అలాగే తండ్రి 4వ మాటను ఏ విధముగా చెప్పి ఉన్నారంటే, ప్రార్థన మనకి ప్రార్థన ఏ విధముగా చేయాలో ఈ విధముగా మాదిరికరంగా చూపించి ఉన్నారు. ప్రతి విషయాన్ని తండ్రి మనకి మాదిరికరంగానే చూపించి ఉన్నారు. పుట్టుక, తన పెరగడం, తన చేసిన పరిచర్య, స్వస్థత అన్నీ కూడా మనకి ఒక మాదిరికరంగానే చూపించి ఉన్నారు. అలాగే ఈ మాట కూడా మనం ఏ విధముగా ప్రార్థన చేసి మనల్ని చేయిచ్చినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు తండ్రి మనల్ని విడిచిపెట్టాడని బాధపడకుండా ఇటు విధముగా ప్రార్థన చేసుకోవాలని ఒక మాదిరిని తండ్రి చూపించి ఉన్నారు. ఆయన పుట్టక ఒక శ్రమ. నా ముందు చెప్పిన వాళ్ళు చాలామంది చాలా చక్కగా చెప్పారండి, నేనంత యోగ్యురాలు కాదు, అయినప్పటికీ ఆయన చిత్త ప్రకారం చెప్పుచున్నాను. తండ్రికి పుట్టుకే శ్రమ. మనకి పాటలో కూడా ఉందండి, జన్మము మొదటి శ్రమ ప్రభుకు, పాప నరుడుగా పుట్టుట శ్రమయే, ఆయన చేసిన గర్భములో ఆయన పుట్టుట అధిక శ్రమ. ప్రభు మన కొరకు శ్రమ పడెను, మను నేత్రములతో చూడండి. ప్రభు మన కొరకు శ్రమ పడెను, మనో నేత్రములతో చూడండి. అంటే ఆయన శ్రమ మన శరీర నేత్రములతో చూస్తే కనిపించేది కాదండి, మనో నేత్రములు తెరిచి ఆయన శ్రమను చూస్తే మనకు అర్థమవుతుంది. రాత్రికాల సమయంలో సంస్కారపు విందు పాదశుద్ధి జరిగింది కదండి, ఆ పాదశుద్ధి ఆయన మాదిరిగా చూపించిందే. అది కూడా ప్రతి విషయాన్ని దేవుడు మనకు మాదిరిగా చూపించునే వెళ్ళాడు. ఆ విందు అయ్యాక ఆయన గచ్చమని తోటకు వెళ్ళి తన పడబోయే శ్రమకు ముందుగానే ప్రార్థన చేశాడండి. అలాగే మనకు శ్రమ రాకముందే మనం ప్రార్థన చేసుకుని శ్రమ నుండి తట్టుకునే శక్తినిమ్మని కోరుకోవాలి, కానీ శ్రమని తీసివేయమని ఎంత మాత్రమో కోరుకోకూడదు. ఆయన ముందు తండ్రి ఒక గిన్నె పెట్టారు. ఆ గిన్నెలో పాపాలు, మన కుట్రలు, కుదంతాలు, దుష్టక్రియలు అన్నీ కూడా ఆ గిన్నెలో ఉన్నాయి. అది త్రాగాలని తండ్రికి తెలుసు.
అయినా కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మత్తయి సువార్త 26:37 వచనాలు ఒకసారి చదవండి. చాలు, అక్కడ ఏమనుందండి, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తం అయితే తొలగించమని ఉంది, కానీ తండ్రి నేను దీన్ని తాగలేను, నేను నా వద్ద నుండి తీసివేయని ఎంత మాత్రం చెప్పలేదు కదండి. నీ చిత్తం అయితే అని ప్రార్థించడం మనం అందరం నేర్చుకోవాలని అదొక మాదిరిని తండ్రి చూపించున్నారండి. అయితే మన మాట ఏంటండి, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ చేయి విడవడం అనేది శాశ్వతం కాదండి, కొద్ది క్షణాలు మాత్రమే దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఇప్పుడు మన చిన్నపిల్లలకి నడక నేర్పిస్తూ ఉంటారు కదండి, నడక నేర్పించేటప్పుడు వాడు అడుగులు వేస్తున్నాడని అనిపించినప్పుడు తల్లిదండ్రులు చేయి విడిచిపెడతారు, ఎందుకంటే వాడు విడిచిపెట్టకుండా నడిపిస్తే ఎప్పటికి నేర్చుకుంటాడని ఒక వేదనతో వదిలేస్తారు. ఆ తర్వాత వాడు పడిపోతాడు అన్నప్పటికి ఎలాగైతే పట్టుకుంటారో, దేవుడు కూడా ఆ శ్రమలో విడిచిపెట్టవలసిన సమయం కాబట్టి విడిచిపెట్టాడు. తర్వాత ఆయన భరించలేని శక్తి లేకపోతే ఖచ్చితంగా పట్టుకుని ఉండేవాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమూ కాదు కదండి. అదేవిధంగా ఆ సమయం నుండి ఆ గెచ్చేమనే తోట నుండే ఆయనకి శ్రమ వెంటాడుతూనే ఉంది. ఆయన పలికిన మాటల్లో ఏలియాని పిలుస్తున్నాడేమో అని హేళన కూడా ఆయనకి శోధనే. అదేవిధంగా మనం పాత నిబంధనకి వెళ్తే అండి, లేవ్యాకాండం 16:6 నుండి 10 ఏ విధముగా ఉందంటే, ఒక మేకని కానీ గొర్రెని కానీ తీసుకునేవారండి, అప్పుడు తీసుకుని దాని మీద చేతులుంచి నా పాపములన్నీ విడిచిపెడుతున్నాను అని విడిచిపెట్టేవారు. దాన్ని వాళ్ళు అజజేలు అని పిలిచేవారని పుట్టినోట్లో కూడా ఉంటుందండి. ఒకసారి చూడండి, లేవ్యా 16:6-10 చదువుకోండి మీరు. అయితే అజజేలు అని పిలిచేవారండి. అలాగా ఆ గొర్రెను అడవిలోకి కానీ లేదంటే ఎడారిలోకి కానీ విడిచిపెట్టేవారని ఆ కాండంలో ఉంటుందండి. అదే విధముగా మనం కూడా తండ్రి, మన పాపంలో ఆయన మీద మోపమని సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసిన వాళ్ళు మనము కూడా ఉండే ఉంటామండి. అలాగా ఆయన పాపం, మన పాపములన్నీ ఆయన మీద వేసుకోవడమే ఆయనకి గొప్ప శ్రమ. అయినప్పటికీ ప్రేమాస్వరూపిగా వచ్చాడు కాబట్టి ప్రేమను మాత్రమే ఆయన చూపించాడు. ఈ గొర్రెపిల్లను పరిష్కారంగా పంపించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, బాప్తిస్మం పొందుతాం, మళ్ళీ పాపంలో దొర్లుతాం. మన స్థుతుల పుస్తకంలో ఒకటి ఉంటుంది కదండి, ఒక స్త్రీకి చంటి బిడ్డ కలదు, ఆ బిడ్డ బురద చేసుకుంటే మళ్ళీ తల్లి కడుగుతుంది, మళ్ళీ బురద చేసుకుంటుంది మళ్ళీ కడుగుతుంది. అలాగా దేవుడు ఎన్నిసార్లు మనం బురద చేసుకున్నా కడుగుతూనే ఉంటున్నాడండి. మనము ఏ విధముగా నడుచుకోవాలో ఆయన ప్రతిసారి చూపిస్తున్నప్పటికీ కూడా, మన జీవితాలు ఎన్నో సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా మనలో మార్పు లేక ఉన్నామండి. 2 పేతురు 2:22 ఒకసారి చదువుతారా. కుక్క తన వాంతికి తిరుగునట్లండి, అంటే మనం ఇప్పుడు పాపం చేస్తాం, దేవుడి సంస్కారపు విందులో ఒప్పుకుంటాం, నేను పలానా పాపం చేశాను తండ్రి నన్ను క్షమించు, నీ రక్తపు శరీరము ద్వారా నాలో స్వస్థత కలిగి నేను మార్పు చెందాలనుకుంటాం, కానీ మళ్ళీ వెళ్ళి అదే పాపం చేయకుండా ఉంటున్నామా అన్నది ఒకసారి చూసుకోవాలండి. కుక్క తన వాంతికి తిరుగునట్లు, పంది బురదలో దొర్లినట్లు మనం ఉంటున్నామని దేవుడి వాక్యం ఖండితముగా చెప్పుచున్నదండి. దేవుడు చేయి విడవడం అనేది మన కొరకే. ఎలా అంటే, మోషే అరణ్యంలో పాపము చేసిన వారి కొరకు సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చేసి పైకెత్తాడని మీకు తెలుసు కదండి. అదే విధముగా దేవుడు కూడా మన పాపములు తన మీద వేసుకుని, సర్పము శాపకమైనది అయినప్పటికీ దేవుడు శాపగ్రాహి కాదు,
అయినా కానీ శాపగ్రాహిలాగా మారి పైకెత్తబడి మన పాపములన్నీ సిలువలో కొట్టబడి నలగొట్టబడ్డారు. ఆయన సిలువలో ఎంతో వేదన పడ్డాడండి. ఆయన్ని కొట్టారు, చాలా అవమానపరిచారు, ఉమ్మి వేశారు, పిడిగుత్తులు గుద్దారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ప్రతీదీ శ్రమేనండి. అయినప్పటికీ ఎప్పుడు తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావని ఆయన అనలేదండి. అన్ని విషయాలు జరిగినా కూడా అనలేదు. ఈ ఒక్క విషయంలో అన్నాడంటే ఆయన ఎంత నలిగిపోయి చివరికి వేదన పడి అన్నాడో ఒకసారి గమనించండి. దేవుడు కొంత సమయం ఆయన చేయబడడం గల కారణం, ఎప్పటికీ విడవకుండా పాపులమైన మన చెయ్యి పట్టుకోవడానికే దేవుడు తండ్రిని చెయ్యి విడిచిపెట్టాడండి. ఇంత గొప్ప ధన్యత మనకి ఇవ్వడానికి దేవుడు తండ్రి చెయ్యి విడిచిపెట్టడం, అది కూడా మన ధన్యత అండి. దేవుడు ఏది చేసినా మన రక్షణ కొరకే. కీర్తనలు 22:1 నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని ఉంటుందండి. అది ప్రవచనము, ఇది నెరవేర్పు అని ముందు నాకు ముందు చెప్పి ఉన్నారండి. అయితే దేవుడు ఈ ప్రతీదీ కూడా ముందు రాసిపెట్టే ఉంచాడండి. మనం గ్రహించలేకపోతే మనం వెరితనమండి. అలాగే కీర్తనలు 22:6 నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడివాడు, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నప్పుడు చాలామంది నేను పాపిని తండ్రి నన్ను క్షమించు క్షమించు అంటారు. ప్రతి నెల ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. మళ్ళీ ప్రతి నెల మనం పాపులం 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 అంటానే ఉంటున్నాం. కానీ ఇక్కడ తన్ను తానే నేను పాపిని, నేను పురుగును, నేను నరుడు కాను అని తను తాను ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి గమనించండి. 2 Corinthians 13:5 ఒకసారి చూడండి. మనం విశ్వాసం కలిగిన వారము లేకపోతే అవిశ్వాసము మనల్ని మనల్నే పరీక్షించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ చెయ్యి విడవడం అనేది శాశ్వతం కాదు, కొద్ది క్షణాలు మాత్రమే అనుంది. తండ్రి అడిగితే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అడిగితే, మత్తయి సువార్త 26:53 చెప్పినట్లు 12 సేనా యూహముల కంటే గొప్ప సైన్యాన్ని నా కొరకు దేవుడు పంపించగలడు, కానీ నేను ఈ శ్రమ అనుభవించవలసింది కాబట్టి నేను అడగట్లేదు అని దేవుడు అక్కడ క్లియర్గా రాశాడండి. ఎంత కార్యమంటే మన కొరకు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుందండి. దేవదాసయ్య గారు రాసిన ప్రతి పుస్తకం కూడా చాలా లోతుగా ఉంటుందండి. మర్మాలన్నీ అవి చదువుతున్నప్పుడు విన్నప్పుడు కూడా ఒళ్ళంతా అంటారు కదా గగ్గురు పొడిచిందని, అలాగైపోతుందండి. మరి ఏంటో తెలియదండి. ఆయనకు అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడంటారా? మనకు కూడా ఇస్తాడు. కాకపోతే మనం అడగాలి. అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా. జనకునికి మనోవిచారం కూడదులో, ఏకాంత స్థలము కోరుమ అందులో పాడు ఒకసారి. జనకునికి చినుకునికి తెలియదానుచు మనవి చేయుట మానారాదు, మనవి విందు నన్న తండ్రి మనవి మాని వేయామని నా ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. జనకునికి తెలియదానుచు మనవి చేయుట మానరాదు, మనవి విందునన్న తండ్రి మనవి మానివేయమనునా అనుందండి. ఇక్కడ అంటే తండ్రికి సమస్తం తెలుసు, నా బాధ తెలుసు, నా వేదన తెలుసు, నా శోధన తెలుసు, నాకు ఉన్న ఇరుకు ఇబ్బంది అన్నీ తెలుసు, కాబట్టి నేను అడగక్కలో దొచ్చుకూర్చుంటే దేవుడు నా హృదయాన్ని గ్రహించి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయవాంఛలు తీర్చే దేవుడు కదా, అన్నీ గ్రహించి చేసేస్తాడని చాలామంది అనుకుంటారండి. కానీ ఇక్కడ దేవదాసయ్య గారు ఎంతో స్పష్టంగా రాశారు, మనవి తెలుసు కాబట్టి చేయకుండా ఉండరాదు, మనవి చేయటం మానరాదు అని రాసిందండి. ఆ విధముగా మనం ఉండాలని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావన్న మాట మనకు ప్రార్థన నేర్పే మాటగా ఉంది.
ఆయన వేదనను కూడా తండ్రికి చెప్పుకునే మాటగా ఉంది కాబట్టి మనం అందరము కూడా ఇందులో పాల్గొన్నందుకు దేవుడు ఎంతో సంతోషిస్తాడని నేను అనుకుంటున్నానండి. ప్రభు సంస్కారపు విందు పాటలో ఎందరు తిన్నను ఎందరు త్రాగినను బాధయు తరగలేదని ఉంటుందండి. చూడండి మరి ఎంతమంది తింటున్నా ఎంతమంది తాగుతున్నా ఆయన బాధ తరగలేదంటే ఆయన బాధ ఎంత విపరీతముగా ఉందో ఒకసారి గమనించండి. మన సంస్కారపు విందు భక్తి శ్రద్ధలతో మంచి మనస్సుతో నా కోసమే కదా ఆయన సిలువలో భయపోయాడని మనం గుర్తెరిగి తీసుకుంటే ఆయన బాధ తరుగుతుందని నా నమ్మకం అండి. అట్టి స్థితిలో మనం ఉండాలని, అట్టి స్థితిని దేవుడు మనకి ఇవ్వాలని, దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించాలని ఎస్ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకం తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది.